ముఖ్యంగా ప్రభుత్వానికి నేను తెలియజేయాలనుకుంటున్న ప్రాధాన్యత ఉన్న అంశం ఏంటంటే ఎంతోమంది నాకు ఫోన్లు చేస్తున్నారు. కాంట్రాక్టర్ల వ్యధలు రాబోయే రోజుల్లో మన గతంలో రైతుల ఆత్మహత్యలు చూసాం. అలాగే ఈ మధ్యన ఇసుక కొరత వలన, అది కూడా డీటెయిల్గా చర్చిద్దాం, ఇసుక కొరత వలన భవన కార్మికుల ఆత్మహత్యలు కూడా చాలా చూసాం. ఇప్పుడు కాంట్రాక్టర్ల ఆత్మహత్యలు దిశగా మనం ముందుకు వెళ్తున్నామా అనే ఆందోళన కలుగుతుంది. ఎంతోమంది కాంట్రాక్టర్స్, చాలామంది చిన్నవాళ్ళు ఎన్ఆర్జీఎస్ వర్క్స్లో ఏంటంటే అది మోర్ ఆఫ్ ఎ ప్రెస్టేజ్. అది ఏదో మన గ్రామంలో మనం చిన్న చిన్న ఈ పనులన్నీ మనం చేసుకుంటే గ్రామం అభివృద్ధి చెందుతుంది, కేంద్ర ప్రభుత్వం నిధులే ఉంటాయి కాబట్టి డబ్బులు కూడా ముగ్గు చూపెట్టడం జరిగింది. అంటే ఇక్కడ ఫెసిలిటీస్ లేవన్నదే వారి చర్యల ద్వారా కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి దాన్ని ఒక ఇండికేషన్గా తీసుకుని మనం ఏం చేయాలి? మాట్లాడితే రోజుకు 5 కోట్లు ఖర్చు పెడుతున్నాం అంటున్నారు. మరి కరోనా కేర్ కోసం రోజుకు 5 కోట్లు ఖర్చు పెడితే మరి ఇంతమంది మంత్రులు హైదరాబాద్కి ఎందుకు వెళ్ళిపోతున్నారు అనేది మనం దయచేసి ఆలోచించుకోవాలి. ఎందుకంటే మరి రికార్డులు స్థాపిస్తున్నాం, మరి కరోనా టెస్టులు చేయడంలో కూడా మరి మనం రికార్డులు అని చెప్పి చెప్తున్నాం. మరి దానికి కూడా చాలామంది మీరు టెస్టులు రిపోర్ట్లు ఇవ్వని వాళ్ళకి కూడా నీకు పాజిటివ్ అను నీకు నెగిటివ్ అను వచ్చేస్తాను అంటున్నారు. ఇక కరోనా కేర్ సెంటర్స్ని తీసుకుంటే మరి సుమారు ఒక 65% ఆ కరోనా కేర్ సెంటర్స్ నిర్వాహకులు ఒక సామాజిక వర్గానికి చెందినవారని అంటున్నారు. నేనైతే వెరిఫై చేయలేదు, దయచేసి మీరు వెరిఫై చేసుకోండి. 350 రూపాయలు ప్రభుత్వం, కేంద్రం అనవ్వండి రాష్ట్రం అనవ్వండి, ప్రభుత్వ ధనం అంటే ప్రజాధనం, 350 రూపాయలు వారి భోజన వసతి కోసం ఇస్తే ఏ లెక్క ప్రకారం చూసినా 60-70 రూపాయలు మించి వారికి సరిగ్గా ఖర్చు పెడతలేదని, ఇంకా కొన్ని చోట్ల కొంతమంది అంటే డైరెక్ట్గా మరీ పెద్దలకి కాంట్రాక్ట్ తీసుకున్న దగ్గర ఒక పూట భోజనం కూడా మానేసి సరే వాళ్ళ దంటాలు వాళ్ళు పడతారులే అని చెప్పి ఒక పూట భోజనం లేకపోతే వాళ్ళన్నా చేస్తారా, మనం బతకాలంటే వాళ్ళకి ఒక పూట భోజనం ఉండకూడదన్న ఉద్దేశంలో కూడా కొంతమంది ఉన్నారని కూడా అంటున్నారు. కొన్ని చోట్ల ప్రకాశం జిల్లాలో మీరు వెరిఫై చేయండి, ఐ గాట్ రిలయబుల్ రిపోర్ట్, ఒక రోజంతా కూడా భోజనం పెట్టని పరిస్థితి ఉందని, ఆ సెంటర్లో ఉన్నవాళ్ళు కూడా అక్కడ భోజనం తినలేని పరిస్థితి అని కూడా చెప్పుకుంటున్నారు. ఇవన్నీ కూడా మీరు పర్సనల్గా లాస్ట్ టైం ఒకసారి చూశాను ఏ ప్రభుత్వం మీదైనా. అలాగే అందరికీ తెలిసిన సామెత, పిల్లే కదా అని చెప్పి గదిలో పెట్టి కొడితే తిరగబడి కళ్ళు పీకేస్తుందని. అలాగే ఈవెన్ ఈ కాంట్రాక్టర్స్ కూడా ఇంకా ఇలాగే మన ప్రభుత్వం హెరాస్ చేస్తే పేమెంట్లు ఇవ్వకుండా వాళ్ళందరూ కూడా కోర్టుని ఆశ్రయిస్తారు. కోర్ట్స్ కూడా రేపు ఏదన్నా 1-6 ఆత్మహత్యలు లాంటివి ఏదన్నా పొరపాట్లు జరిగితే సుమోటోగా కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి పేమెంట్స్ అన్నీ కూడా మీరు ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో క్లియర్ చేసేస్తే చాలా బాగుంటుంది. మీకు తెలిసి ఇది జరుగుతుంది అని చెప్పి నేను అనుకోవట్లేదు, మిమ్మల్ని గాఢంగా ప్రేమించే అభిమానులు కూడా అనుకోవట్లేదు, కానీ తప్పు జరుగుతుంది అన్న మాట నిజం. గత ప్రభుత్వంలో అంటే ప్రభుత్వం పర్ఫెక్చువల్ అయినప్పటికీ గత ప్రభుత్వంలో పనులు చేసిన వారిని తస్మదీయులుగాను, ఈ ప్రభుత్వంలో పనిచేయడానికి వచ్చిన వారిని అస్మదీయులుగాను భావించడం సమంజసం కాదు. కాంట్రాక్ట్ పని చేసేవాళ్ళు కాంట్రాక్ట్ పనే చేసుకుంటారు. వాళ్ళని మనం ఈరోజు ఇలాగ చేసి కేవలం ఒక జాతి మీద ద్వేషంతో, ఒక సామాజిక వర్గం మీద ద్వేషంతో ఇవన్నీ చేస్తున్నామన్న అప్రదిష్ట మన ప్రభుత్వానికి ఏమాత్రం మంచిది కాదు. అందుకని ఈ CFMS విషయంలో జరుగుతున్న ఆ విజిలెన్స్ మెష్తో ఆపారు. ఇలాగే ఈ NRGS వర్క్సే కాకుండా ఇతర కాంట్రాక్ట్స్ అన్నీ కూడా సుమారు ఒక అంచనా ప్రకారం ఇప్పుడు CFMS అనే ఒక మంచి సిస్టము ఫాలో అయ్యేవారు గతంలో కూడా। ఆ సిఎఫ్ఎంఎస్ ఏంటంటే ఎక్కడెక్కడ ఏ పనులు చేసినా సరే ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో ఒక టోకెన్ అనేది ఒక టోకెన్ నెంబర్ కేటాయించడం జరుగుతుంది। ఆ కేటాయించిన టోకెన్ నెంబర్ ప్రకారం ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో ప్రభుత్వానికి ఆ నిధులు సమకూరిన వెంటనే ఆ డిపార్ట్మెంట్ నుంచి ఆ నిధులు వాళ్ళకి రిలీజ్ చేయటం ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఏ ట్రాన్స్పరెంట్ సిస్టమ్। ఎంత ట్రాన్స్పరెన్సీలో ఉన్నా కాస్త ఏదైనా వేరే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఇట్ ఈస్ మోర్ ఆర్ లెస్ ఏ గుడ్ ట్రాన్స్పరెంట్ సిస్టమ్। బట్ ఇప్పుడు జరిగింది ఏంటి, గత మార్చి తర్వాత ఉన్న నెంబర్లన్నీ కూడా తీసివేసి కొత్త నెంబర్లు ఎవరికి ఇవ్వటం జరగలేదట। సుమారు గత ప్రభుత్వం మారి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక అప్రాక్సిమేట్గా 25,000 నుంచి 30,000 కోట్లు ఓవరాల్గా బకాయిలు ఉంటే సుమారు ఒక 10,000 కోట్ల రూపాయల వరకే పే చేయడం జరిగింది। ఆ మిగిలిన వారు ఎవరయ్యి కూడా ఇప్పుడు అక్కడ టోకెన్ నెంబర్లు లేవు, వారికి డబ్బు వస్తుందో రాదో తెలియని పరిస్థితి। గత ఆ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి సంబంధం లేదు అన్న చందాన నడుస్తుంది అని చెప్పి చెప్తున్నారు అధికారులు అనధికారులు। కోట్ల రూపాయలు పనులు చేసిన వారికి అసలు అక్కడ టోకెన్ నెంబర్లు ఆ సిఎఫ్ఎంఎస్లో క్లారిటీ అన్నది లేకుండా కేవలం బంధు ప్రీతి ఆశ్రిత పక్షపాతం ఉన్నవారికి మరి ప్రజలందరూ చెప్పుకుంటున్నారు। కేంద్ర ప్రభుత్వ చట్టాలు చూస్తే లంచం ఇచ్చిన వాడికి 7 సంవత్సరాల జైలు, లంచం పుచ్చుకున్న వాడికి 35 సంవత్సరాల జైలు అంటున్నారు। మరి నిజంగా మరి ఏ బిల్లు క్లియర్ అయినా కూడా ప్రజలందరూ చాలామంది మాట్లాడుకునేది మరి కనీసం 10% ఇస్తే కానీ పని జరగని పరిస్థితి అంటున్నారు। ఇందులో నిజానిజాలు ఎంత అన్నది ముఖ్యమంత్రి గారే దయచేసి వెరిఫై చేయవలసిన అవసరం ఉంది। మీరు నీతిపరులే, అందులో ఎటువంటి సందేహం లేదు, కానీ మరి ఇంత ఒపేట్నెస్ ఆనెస్ట్ గవర్నెన్స్। బట్ అన్ఫార్చునేట్లీ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ రియాలిటీ అంటే నిజంగా ఏం జరుగుతుంది, విలువలు మన మాటల వరకేనా మరి చేతల్లో అది ఎందుకని జరగట్లేదు అని చూడవలసిన బాధ్యత, ఈ కాంట్రాక్టర్కు ఉన్న కష్టాలు ఏంటి అన్నది తెలుసుకోవాల్సిన బాధ్యత। ఇంకొక మేజర్ ఎలిగేషన్, ఒక పర్టికులర్ సామాజిక వర్గానికి, ఏ సామాజిక వర్గం అనేది నేను మాట్లాడితే బాగోదు, అది ప్రపంచం మొత్తం తెలుసు। ఒక పర్టికులర్ సామాజిక వర్గానికి సంబంధించిన కాంట్రాక్టర్స్ అయితే ఇక వారి జీవితంలో వారికి ఆ పేమెంట్లు రావు అన్న విధంగా ఆ వ్యవహారం నడుస్తుందని కూడా చెప్పుకుంటున్నారు। ఎందుకంటే ఆ పర్టికులర్ సామాజిక వర్గం వారికి పెద్దగా పేమెంట్లు వచ్చిన దాఖలాలు కూడా పెద్దగా లేవు। సో కాబట్టి దయచేసి మీరు లిస్టులన్నీ తెప్పించుకుని ఒక పర్టికులర్ సామాజిక వర్గానికి ఆపేస్తున్నారు అన్నమాట నిజమా కాదా, అసలు ఆ సిఎఫ్ఎంఎస్లో అసలు మాయమైపోయిన టోకెన్ నెంబర్ల పరిస్థితి ఏంటి? ఎందుకంటే కాంట్రాక్టర్స్ కూడా ఏమోనో భయం, ప్రభుత్వం మీద మనం కోర్టుకు వెళ్తే ఏదో లిటిగేషన్ పెట్టేస్తారన్న భయం। ఈరోజు పేరుకు మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉన్నప్పటికీ మహారాష్ట్ర జనాభా సుమారు 12 కోట్లు, అలాగే 48 మంది ఎంపీలు ఉన్నారు, మనకి 25 మంది ఎంపీలు ఉన్నారు, మన జనాభా 5 కోట్లు చిల్లర। సో ఈ పర్ క్యాపిటా అంటే గతంలో కూడా మనం టెస్టుల గురించి ప్రతి 10 లక్షల మందికి 5 లక్షల టెస్టులు చేసామని చెప్పి మనం ఎంతో ఘనంగా చెప్పుకున్నాం। అలాగే ఆ ఎక్స్ట్రాపోలేషన్ ఇక్కడ కూడా తీసుకొస్తే ప్రతి 10 లక్షల మందిలో కరోనా పేషెంట్ని తీసుకుంటే మనం ఈ విషయంలో దురదృష్టవశాత్తు జాతీయ రికార్డుని కొట్టేశాం। అలాగే ఈయన గివెన్ ఏరియా తీసుకుంటే అంతర్జాతీయ రికార్డు కూడా కొట్టేస్తామో అన్న భయాందోళనలు నాకు ఉన్నాయి। 1,00,000 యాక్టివ్ కేసు దురదృష్టం, ఎందుకంటే అఫీషియల్గానే 1,00,000 ఉందంటే అన్అఫీషియల్గా ఇంకా చాలా ఉండొచ్చు। ఇకపోతే ఈ కరోనా కేర్ సెంటర్స్ ఈరోజు ఒక ప్రముఖ జాతీయ తెలుగు దినపత్రికలో, జాతీయ మీడియా తెలుగు దినపత్రికలో మళ్ళీ ఏముంది పేరు చెప్పేసుకోవచ్చు, ఈనాడులో सुमार मैं बेडल 25,000 खाली उन्नायंटारु अक्कडिकि रिकमेंडेशन चेस्ते गानी बेडल लेवंटुन्नारु। अलागे ओंगोलु విద్యాశాఖ మంత్రి గారు ఉన్నారు, మైనింగ్ శాఖ మంత్రి గారు ఉన్నారు, మరి చాలా ఇంపార్టెంట్ డిస్ట్రిక్ట్ అక్కడ 360 పడకల హాస్పిటల్ ఉన్నప్పటికీ సిటీ స్కాన్ లేదని చెప్పి ఒక పచ్చి నిజం ఈరోజు నాకు తెలిసింది। మరి అంత పెద్ద హాస్పిటల్లో కూడా కనీసం సిటీ స్కాన్ అన్నది కూడా మనం పెట్టుకోలేకపోతాం। మరి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఇంత భారీ 8,000 కోట్ల రూపాయలు ఇచ్చారని చెప్పి ఆ సునీల్ దేవధర్ గారు చెప్పారు। చిన్న చిన్న కాంట్రాక్టర్లు 5 లక్షలు 15 లక్షల నుంచి 1 కోటి 2 కోట్ల వరకు గ్రామాభివృద్ధికి ఆల్మోస్ట్ మార్జిన్ లేకుండా కష్టపడి చాలా పనులు చేశారు। అవన్నీ కూడా నేను ఇక్కడ మినిస్ట్రీలో కూడా కనుక్కున్నాను, మన రాష్ట్ర ప్రభుత్వంలో కూడా నా రూట్లో నేను ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే గతంలో అంటే గత ప్రభుత్వంలో ఏదైతే ఎన్ఆర్జీఎస్ వర్క్స్ చేశారో వాళ్ళందరినీ కూడా ఒక విజిలెన్స్ ఎంక్వైరీ అనే ఒక మిషన్తో ఆ పేమెంట్స్ అన్నీ ఆపి ఇప్పుడు కొత్తగా ఎవరైతే పని చేసుకుంటున్నారో జనరల్గా ఇప్పుడు వర్క్లు ఎవరికి ఇస్తారో అందరికీ తెలిసిన విషయమే, దాని గురించి మళ్ళీ మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు। ఇప్పుడు వర్క్ చేసే వాళ్ళకి పేమెంట్స్ ఇస్తూ గతంలో వర్క్ చేసిన వర్క్స్కి మనకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు డబ్బు వచ్చిందో ఈ విజిలెన్స్ మిషన్తో ఆ అమౌంట్లన్నీ ఆపారు। మరి అలాగే పక్కన ఉంచారా లేదంటే అది మరి జరిగిన గ్రామాల్లో నిర్మాణం జరిగిన ఈ పనులన్నింటికి కూడా బిల్స్ ఆపేయటం ఆ విజిలెన్స్ నెపంతో, ఒకవేళ నిజంగా విజిలెన్స్ అంటే ఏదో ఒక బిల్లుకు ఉంటుంది, 2 బిల్లులకు ఉంటుంది, ఒక గ్రామంలో ఉంటుంది, కానీ ఒక సంవత్సర కాలంలో జరిగిన ప్రతిదానికి కూడా ఇలాగ జరగదు। సో కాబట్టి దయచేసి పెద్ద మనసుతో ఈ కాంట్రాక్టుల కష్టాలు వాళ్ళకున్న మార్జినే చిన్న మార్జిన్కి ప్రెస్టేజ్ కోసం గ్రామాభివృద్ధి కోసం కూడా చాలా పనులు చేశారు కాబట్టి దయచేసి వాళ్ళ కష్టాలన్నీ కూడా మీరు గమనించి వారికి న్యాయం చేయాలి। అలాగే గతంలో కూడా మాట్లాడుకున్నాం, ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆ ఇల్లులు గృహ నిర్మాణానికి ఇచ్చిన కాంట్రాక్ట్ కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు అట్లీస్ట్ 1,500 నుంచి 2,500 మధ్యన ఆ బిల్స్ అన్నీ కూడా ఆగిపోయినాయి అని చెప్పి ఎంతోమంది ఘోషిస్తున్నారు। వాళ్ళందరూ కూడా నిజంగా మరి వీళ్ళ కష్టాలు మరి ఈ దాకా మరి ఎందుకని తీసుకురాలేకపోతున్నారో ఆ సంబంధిత కాంట్రాక్టర్స్ కానీ మరి అధికారులు కానీ ఈ దాకా ఎందుకు తీసుకురాలేకపోతున్నారు అనేది నిజంగా చాలా 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 హృదయదారకమైన ఇన్సిడెంట్స్ ముఖ్యమంత్రి గారు। సో దయచేసి సానుభూతితో వీరి కష్టాలని